నిజామాబాద్ జిల్లా బోధనలో నిజాం షుగర్స్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. నిజాం షుగర్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు 100 రోజులకు చేరుకున్నాయి. అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని కార్మికులు మండిపడ్డారు. నిజాం షుగర్స్ కార్మికుల దీక్షకు సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కర్షకుల యొక్క సంక్షేమం కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రజా తరఫున మరి ఇన్ని రోజులు రకరకాల ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీళ్ళెత్తినట్టుగా బాధ్యతారహితంగా ప్రవర్తించడము ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి సాంప్రదాయం కాదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము లేక ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాటలు చెప్పారు, రక్తాలు ప్రవహించాలి, తలకాయలు పోవాలి. రక్తాలు ప్రవహించే అవసరం లేదు, తలకాయలు తీసుకునే అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ పరం చేయడానికి సిద్ధంగా ఉన్నదని మేము ప్రస్తావన పంపించాము.